ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితులకు తీసుకొచ్చినారంటే వైసీపీ ప్రభుత్వం అంత దారుణంగా విఫలమైపోయింది. దీని బట్టి హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు ఎంత స్పందన టీడీపీకి ఎంత స్పందన వచ్చిందనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. ఈరోజు అనంతపూర్లో ఒకటి తిరుపతి చిత్తూరు డిస్టిక్లో ఒకటి కైవసం చేసుకున్నాము. ఈ పక్క విశాఖపట్నము కైవసం చేసుకున్నాము. రెండు పట్టపద్దలు ఎమ్మెల్సీలు మేము విజయం సాధించుకున్నాము. అదే భాగంగా అనంతపూర్లో కూడా పశ్చిమ రాయలసీమ పట్టపద్దలతో కూడా విజయం దిశగా వెళ్తున్నాము. ఇది జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు రకరకాలుగా అడ్డదారులతో చిన్న ఇసువు కూడా చిన్న చిన్న తప్పుదారులకు కూడా గొడవ పెట్టుకొని ఏజెంట్లు మరీ వైసీపీ ఏజెంట్లు తాగేసి మరీ వచ్చి పోలీసులు కూడా సహకారం చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినారు. అదే భాగంగా ఈరోజు మా నాయకుల్ని సునీతమ్మ కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడైన కాలం శ్రీనివాసులను కావచ్చు, అనంతపురం హార్బర్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరిని కావచ్చు, మా నాయకుల్ని కార్యకర్తలను పోలీసులు ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకు ఇంత భయం? ఆల్రెడీ రెండు కైవసం చేసుకున్నాము, మూడోది కూడా ఎక్కడ కైవసం చేసుకుంటారని లోపల లోపల అధికారులు పోలీసులను అడ్డం పెట్టుకొని దొంగగా గెలవడానికి వాళ్ళు ప్రయత్నించడం అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇది మీరు ఒకటే గమనించుకోవాలా. ప్రజలు కూడా ప్రతిదీ చూస్తున్నారు. వైసీపీ నాయకులు ఎంత అడ్డదారిలో వెళ్తున్నారనేది కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎంత దారుణంగా ముందుకు వెళ్తున్నారనేది కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని బట్టి హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీకి బ్రహ్మరథంగా గెలిపిస్తున్నారంటే ఎంత మార్పు, ఈ 4 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందనేది కూడా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా. అయినా సరే వీళ్ళు ఎన్ని అడ్డంకాలు చేసినా, అధికారులను అడ్డం పెట్టుకున్నా, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నా, ఎవరిని ఎన్ని అడ్డం పెట్టుకున్నా కానీ విజయం తథ్యం ఖచ్చితంగా అనంతపూర్లో కూడా పశ్చిమ రాయలసీమలో కూడా రాంభూపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా గెలుపు, రెండో ప్రాధాన్యతలో అత్యంత మెజారిటీగా గెలుస్తామని చెప్పేసి ఈరోజు మేము మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఓడిపోతారని చెప్పేసి వెన్నపూసల రవీంద్రనాథ్ రెడ్డి గొడవలు పెట్టుకోవడానికి పోలీసులను అడ్డం పెట్టుకోవడానికి అంత బలగాల్ని అడ్డం పెట్టుకోరు. ఏజెంట్లని మా నాయకుల్ని కనీసం కంపౌండ్ దరిదాపుకు కూడా పోకోకుండా హౌస్ అరెస్ట్ చేయడం ఎంత బాధాకారణం అనేది కూడా గమనించుకోవాలా. అయినా సరే ఎన్ని ప్రణోభాలు చేసినా, ఎన్ని విధానాలు సృష్టించినా గెలుపు మాత్రం టీడీపీదే. అది రాంభూపాల్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నాడు. మొదటి ప్రాధాన్యతలో వాళ్ళు వైఎస్ఆర్ మెజారిటీ వచ్చినా, స్వల్ప మెజారిటీ వచ్చినా అయినా సరే వాళ్ళు భయపడి రకరకాల అడ్డదారులు నడుస్తున్నారంటే వాటి బట్టి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సమయం ముందుకొచ్చింది. ఈ కారణంగానే ఖచ్చితంగా 3 ఎమ్మెల్సీలు పట్టుభద్రుల ఎమ్మెల్సీలు 3 మేమే కైవసం చేసుకుంటున్నాము. ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డదారులు వచ్చినా, ఎన్ని విధాలు రగళ్ళు పెట్టుకున్నా, గొడవలు పెట్టుకున్నా కానీ విజయం మాత్రం ఖచ్చితంగా టీడీపీది జరుగుతుంది. రెండో ప్రాధాన్యతలో ఖచ్చితంగా గెలుపు మేమే, గెలుపు దశగా వెళ్తున్నామని చెప్పేసి ఇప్పుడు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాము.